విక్టరీ వెంకటేష్ విజయాలని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు తెలుగు సినీ పరిశ్రమలో అందరి హీరోల అభిమానులు అభిమానించే అజాత శత్రువు దగ్గుబాటి వెంకటేష్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సొంత టాలెంట్తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్ టాలీవుడ్లో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలి అడుగులు వేసిన తనదైన ప్రతిభతో మాస్ క్లాస్ ఫ్యామిలీ అన్ని రకాల ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న హీరో విక్టరీ వెంకటేష్ విక్టరీ హీరోగా నిలిచారు టాలీవుడ్ చిత్రసీమలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రేమనగర్ సినిమాలో బాలనటుడిగా కనిపించారు ఎనభై ఆరులో కలియుగ పాండవుల చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు తొలి సినిమాకి నంది అవార్డు అందుకున్నారు చిత్రాల నిర్మాత మూవీ మోగల్ రామానాయుడు వారసునిగా తెలుగు సినిమాకు పరిచయమై అనతి కాలంలోనే విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నారు దగ్గుపాటి వెంకటేష్ టాలీవుడ్లో ఆతరం హీరోల్లో ఎక్కువ విజయాల శాతం వెంకటేష్కే ఉంది ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్స్ తీస్తూ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారాయన మరి ఆయన రియల్ స్టోరీ చూద్దాం దగ్గుబాటి వెంకటేష్ డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవైన ప్రకాశం జిల్లాలోని కారంచెడ్డిలో నిర్మాత రామానాయుడు రాజేశ్వరి దంపతులకు జన్మించారు వెంకటేష్కి సురేష్ అనే అన్నయ్య లక్ష్మి అనే సోదరి ఉన్నారు వెంకీ స్కూల్ చదువు మద్రాసులోని ఎగ్మూర్లో ఉన్న డాన్ బాస్కో స్కూల్లో సాగింది మద్రాసులోనే లయోలా కాలేజ్ నుంచి బీకాంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు తర్వాత అమెరికాలోనే మౌంటేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు అప్పుడు రామానాయుడు గారు రాఘవేంద్రరావు హీరో కృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా ప్లాన్ చేశారు కానీ ఆఖరి నిమిషంలో కృష్ణ డేట్ సర్దుబాటు కాలేదు దీంతో సినిమా చేయలేనన్నారు రాఘవేంద్రరావు డేట్లు వదులుకోవడం ఇష్టం లేక రామానాయుడు గారు వెంకటేష్ని ఫారెన్ నుంచి ఇండియాకు రప్పించారు అప్పుడే వెంకటేష్తో సినిమా మొదలుపెట్టారు అదే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన కలియుగ పాండవులు ఆ సినిమా ఘన విజయం సాధించింది వెంకటేష్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది తొలి చిత్రంతోనే నంది అవార్డు గెలుచుకొని రికార్డు క్రియేట్ చేశారు నటుడిగా రెండేళ్ల ప్రాయంలోనే ఆయన కాశీనాథుని విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణ కమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది కొన్ని పరాజయాల తర్వాత మొదటి విజయం బొబ్బిలి రాజా రూపంలో వచ్చింది బొబ్బిలి రాజా సంగీతపరంగా కూడా మంచి విజయం ఇచ్చింది ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత వచ్చిన శత్రువు సినిమాలో వెంకటేష్ న్యాయస్థానాల్లో అవినీతిని అరకట్టలేక విసుగు చెంది చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఒక ఆవేశపూరితడైన యువ న్యాయవాది పాత్రను చేశారు ఆ తర్వాత విలక్షణ దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విజయవంతమైన చిత్రం క్షణక్షణంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళ సినిమా చిన్న తంబిని తెలుగులో పునర్నిర్మించి విడుదల చేశారు చంటి సినిమాగా వచ్చింది వెంకటేష్ సినీ జీవితాన్ని ఓ మలుపు తిప్పింది ఈ చిత్రం అప్పటి వరకు ఆవేశపూరిత యువకుని పాత్రలు ఎక్కువగా చేసిన వెంకటేష్ చంటి పాత్రను చాలా శ్రమతో పండించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మాండమైన విజయం సాధించింది ఆ తర్వాత హిందీలో అదే సినిమా తిరిగి తీసినప్పుడు అనారిగా అందులో కూడా ప్రధాన పాత్ర చేశారు వెంకటేష్ ఈ చిత్రంతో వెంకటేష్ కుటుంబ తరహా చిత్రాలు కూడా చేయగలని ముద్రపడింది అక్కడి నుంచి మహిళా ప్రేక్షకుల్లో ఆదరణ కూడా పెరిగింది వెంకటేష్కి ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో ఆయన ఫ్యామిలీ హీరో పాత్రలను ధరించారు ఆయన లక్ష్మి ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే తులసి చిత్రాలు వరుసగా విజయవంతమయ్యాయి వెంకటేష్కు హ్యాట్రిక్ను సాధించాయి ఇక వెంకటేష్ మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు పవన్ కళ్యాణ్తో గోపాల గోపాల హీరో రామ్తో కలిసి మసాలా వరుణ్ తేజ్తో కలిపి ఎఫ్ టూ ఎఫ్ త్రీ వంటి మల్టీస్టార్ సినిమాల్లో కూడా నటించారు ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేశారు వెంకటేష్ అభిమానులు విక్టరీ వెంకటేష్ అని ముద్దుగా పిలుస్తారు ఆయన్ని వెంకీ అని కూడా అందరూ పిలుస్తారు ఇప్పటివరకు సుమారు ఎనభైకి పైగా సినిమాల్లో నటించారు ఆయన ఏడు నంది అవార్డులు గెలుచుకున్నారు ఆయన సినిమాల ద్వారా చాలామంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఫరా టబు దివ్యభారతి గౌతమి ప్రేమ ఆర్తి అగర్వాల్ ప్రీతి జింతా కత్రినా కైఫ్ అంజలా జవేరి మొదలైన వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేశారు ఇక నటి సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పేర్ అనే చెప్పాలి సౌందర్యతో ఆయన ఏడు సినిమాలు చేశారు ఇక మీనాతో నాలుగు సినిమాలు చంటి సుందరకాండ అబ్బాయి గారు సూర్యవంశం చేశారు ఆ నాలుగు విజయం సాధించాయి ఇక ఆర్తి అగర్వాల్తో మూడు సినిమాలు చేశారు నువ్వు నాకు నచ్చా వసంతం సంక్రాంతి ఆ మూడు కూడా సక్సెస్ఫుల్గా విజయం సాధించాయి వెంకటేష్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువగా సినిమాలు చేశారు వెంకటేష్ తన పనిని చాలా పట్టుదలతో చేస్తారు తనకు ఆధ్యాత్మిక భావాలు కూడా ఉన్నాయని పలుసార్లు తెలియచేశారు ఇక వెంకటేష్ వినోదభర్త చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగినవి అండంలో ఎలాంటి సందేహం ఉండదు హాస్య ప్రధాన పాత్రలో పోషిస్తూనే ఘర్షణ లక్ష్మి వంటి యాక్షన్ చిత్రాలను కూడా చేశారు ఆయన నటించిన కుటుంబ ప్రధాన చిత్రాలు ఆయనకు అనేక మంది అభిమానులను తీసుకువచ్చాయి వెంకటేష్ వివాహం గురించి చూసినట్లయితే వెంకటేష్కి ఎప్పుడూ కులపట్టింపులు లేవు ఆయనకే కాదు ఆయన తండ్రి రామనాయుడు గారికి కూడా కులపట్టింపులు లేవట మద్రాసులో ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి కుమార్తె నేర్జారెడ్డిని తొలుత రామానాయుడు గారు ఒకే చేశారట కోడలుగా ఆ తర్వాత వెంకటేష్కు ఆమె నచ్చడంతో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది టాలీవుడ్ దిగ్గజం నాగిరెడ్డి గారు ఈ సంబంధం కుదిర్చారట నాగిరెడ్డి గారి బంధువు మదనపల్లికు చెందిన సుబ్బారెడ్డి గారి అమ్మాయి నీరజ పదమూడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడున నీరజను వివాహం చేసుకున్నారు వెంకటేష్ నీరజారెడ్డి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మొదలపల్లి నీరజారెడ్డి విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు చెన్నైలో విజయశేషమహల్లో వెంకటేష్ నీరజాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఆ వివాహానికి సినీ వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యి వారిని ఆశీర్వదించారు ఇక నీరజ తండ్రి సుబ్బారెడ్డి వస్త్ర వ్యాపారంలో కూడా అనాడు స్థిరపడ్డారు ఇప్పటికీ ఆ వ్యాపారం ఉందట నీరజ తల్లిగారు ఆ వ్యాపారాన్ని చూసుకుంటున్నారట వెంకటేష్ వెన్నంటే ఉండి తన కష్ట సుఖాల్లో తోడుగా నిలిచింది మాత్రం అతని భార్య నీరజారెడ్డి అని వెంకటేష్ సన్నిహిత వర్గాలు చెబుతూ ఉంటాయి వీరికి నలుగురు సంతానం అసిరిత భావన అయవాహిని అనే ముగ్గురు అమ్మాయిలు అర్జున్ దగ్గుబాటి అనే కుమారుడు ఉన్నారు విక్టరీ వెంకటేష్ చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడతారు ఇండియాలో మ్యాచ్లు స్వదేశంలో జరిగినా విదేశాల్లో జరిగినా అస్సలు మిస్ అవ్వరు ఏకంగా క్రికెట్ స్టేడియానికి వెళ్ళి మరీ మ్యాచ్లు తిలగిస్తూ ఉంటారు అంతేకాదు సెలబ్రిటీ క్రికెట్ లీగుల్లోనూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమాలు చూద్దాం కలియుగ పాండవులు బ్రహ్మరుద్రుడు అజేయుడు భారతంలో అర్జునుడు త్రిమూర్తులు విజేత విక్రమ్ శ్రీనివాస కళ్యాణం రక్త తిలకం బ్రహ్మపుత్రుడు స్వర్ణకమలం కమలం వారసుడొచ్చాడు ప్రేమ ఒంటరి పోరాటం ధ్రువ నక్షత్రం టౌన్ రౌడీ అగ్గిరాముడు బొబ్బిలి రాజా శత్రువు కూలీ నెంబర్ వన్ సూర్య ఐపిఎస్ క్షణక్షణం చంటి చిన్నరాయుడు సుందరకాండ అబ్బాయిగారు కొండపల్లి రాజా ముద్దుల ప్రియుడు సూపర్ పోలీస్ పోకిరి రాజా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ధర్మచక్రం పవిత్ర బృందం సాహసవీరుడు సాగరకన్య అబ్బాయి పెళ్లి చేసుకుందాం ప్రేమించుకుందాంరా గణేష్ ప్రేమంటే ఇదేరా సూర్యవంశం రాజా చీను కలిసుందాంరా జయం మనదేరా దేవీపుత్రుడు నువ్వు నాకు నచ్చావు ప్రేమతోర వాసు జమిని వసంతం మల్లీశ్వరి ఘర్షణ సోగ్గాడు సంక్రాంతి సుభాష్ చంద్రబోస్ లక్ష్మి ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే తులసి చింతకాయల రవి ఈనాడు నమో వెంకటేశ నాగవల్లి బాడీగార్డ్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు షాడో మసాలా దృశ్యం గోపాల గోపాల బాబు బంగారం గురు ఎఫ్ టూ వెంకీమామ నారప్ప దృశ్యం దృశ్యం టూ అలాగే ఎఫ్ త్రీని ఇప్పుడు రిలీజ్కు సిద్ధం చేశారు ఇక ఆయనకు వచ్చిన అవార్డ్స్ చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలియుగ పాండవులు చిత్రానికి గాను ఉత్తమ తొలి చిత్ర నటుడిగా నంది పురస్కారం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్వర్ణ కమలం ఎనభై తొమ్మిది ప్రేమ చిత్రం అలాగే తొంభై ఐదులో ధర్మచక్రం తొంభై ఎనిమిదిలో గణేష్ రెండు వేలలో చిత్రానికి రెండు వేల ఏడు ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే సినిమానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు అంతేకాకుండా ఎనభై తొమ్మిదిలో ప్రేమ చిత్రానికి తొంభై ఐదులో ధర్మచక్రం సినిమాకు తొంభై తొమ్మిదిలో గణేష్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారము వచ్చింది పంతొమ్మిది వందల తొంభై బొబ్బిలి రాజా తొంభై ఒకటి కూలీ నెంబర్ వన్ తొంభై రెండు సుందరకాండ చిత్రానికి తొంభై మూడు అబ్బాయి గారు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినీ గోయర్స్ పురస్కారము వచ్చింది తొంభై ఒకటిలో శత్రువు సినిమాకు గాను ఉత్తమ నటుడిగా భాగ్యనగర్ పురస్కారము వచ్చింది తొంభై ఒకటిలో కూలీ నెంబర్ వన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మద్రాస్ చిత్ర అభిమానుల పురస్కారం అందుకున్నారు తొంభై రెండులో సుందరకాండ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా యువవాహిని పురస్కారం అందుకున్నారు ఇక తొంభై మూడులో అబ్బాయి గారు చిత్రానికి తొంభై ఐదులో ధర్మచక్రం చిత్రానికి ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ధర్మచక్రం చిత్రానికి ఉత్తమ నటుడిగా వంశీ బర్కిల్ పురస్కారం వచ్చింది తొంభై ఎనిమిదిలో గణేష్ చిత్రానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్రహ్మపుత్రుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారం కూడా అందుకున్నారాయన ఇక వెంకటేష్ ఆస్తుల విషయానికి వస్తే ఆయన రెమ్యుండేషన్ సినిమాలకు ఏ విధంగా ఉంటుందో చూస్తే విక్టరీ వెంకటేష్ ఒకవైపు హీరోగా మరోవైపు బిజినెస్లో కూడా తన హవాను కొనసాగిస్తున్నారు ఆయన చిత్రానికి ఇప్పుడు రెమ్యురేషన్ చూస్తే సుమారు ఎనిమిది నుంచి పన్నెండు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చట హైదరాబాద్లో ఆయన ఇంద్రభవనం లాంటి సొంత ఇంటిని ఇటీవల నిర్మించుకున్నారు తన అన్న సురేష్ బాబుతో కలిసి కొన్ని రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు ఎక్కువగా స్థిరాచర ఆస్తులు కూడా ఉన్నాయి ఆయన ఆస్తి సుమారు రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఇన్సైడ్ టాక్ ముఖ్యంగా భూములు పొలాలపైనే ఆయన ఆస్తులు ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని అంటారు తన తండ్రి నుంచి వచ్చే ఆస్తులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయట హైదరాబాద్లో రామనాయుడు స్టూడియో విశాఖలో స్టూడియోలు కూడా ఉన్నాయి చెన్నైలోని హైదరాబాద్లో కూడా ఆయన తండ్రి నుంచి వచ్చిన ఎన్నో ఆస్తులు ఉన్నాయి ఆయన పలు లగ్జరీ కార్లు కూడా వాడుతూ ఉంటారు సుమారు వాటి విలువే ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుంది హీరో వెంకటేష్పై ఎలాంటి వివాదాలు ఇన్నేళ్లలో చిత్రసీమలో ఎక్కడా లేవు ఎలాంటి గొడవలకు వెళ్లరు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు అందుకే ఆయన అంటే అందరికీ అంత అభిమానం ఫ్యామిలీ హీరోగా ముద్ర వేసుకున్నారాయన అయినా మరిన్ని మంచి సినిమాలు చేయాలని మనల్ని అలరించాలని కోరుకుందాం